ఆదివారం అంగరంగ వైభవంగా పెళ్లికూతురు ఇంటి దగ్గర పెళ్లి జరిగింది। ఇక మంగళవారం కాకినాడలో పెళ్లికొడుకు ఇంటి దగ్గర రిసెప్షన్ కోసం బంధువులంతా బస్సులో బయలుదేరారు। అప్పటి వరకు సరదాగా గడిపిన వారికి మృత్యు రూపంలో కాలువ ఎదురైంది। బస్సు అతివేగమో ఏదైనా వెహికల్ అడ్డంగా వచ్చిందో తెలియదు, కానీ రోడ్డు పక్కన ఉన్న సాగర్ కాలువలోకి బస్సు దూసుకెళ్ళింది। అంతే, అప్పటి వరకు హ్యాపీగా ఉన్న వారంతా ఆర్తనాదాలు పెట్టారు। అప్పటికే ఆ మాయదారి కాలువ ఏడుగుర్ని పొట్టన పెట్టేసుకుంది। అన్యం పుణ్యం తెలియని చిన్నారులు జలసమాధి అయ్యారు। ఇక ప్రకాశం జిల్లా దర్శి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్ని కలచివేస్తోంది। దర్శి దగ్గర సాగర్ కెనాల్లో అదుపు తప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది। ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు। మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు కూడా ఉన్నారు। మరో 30 మందికి గాయాలయ్యాయి। పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది। ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది। వీరంతా పొదిలిలో సోమవారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో పెళ్లి బృందం బయలుదేరింది। మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తోంది। బస్సు కింద నీళ్లలో చిక్కుకున్న 6 ఏళ్ల పాప షేక్ హీనా మృతదేహం లభించింది। అతి కష్టం మీద పాప మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు। మృతుల్లో పెళ్లి కూతురు మేనత్తలు ఇద్దరు, అమ్మమ్మ, మేనత్త కోడలు ఉన్నట్టు తెలుస్తోంది। ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శంకర్ నడిగి తెలుసుకుందాం। శంకర్, ఝాన్సీ దర్శిలోని ఘటనా ప్రాంతంలో మనం ఉన్నాము। ఇక్కడ ఘటనా ప్రాంతంలో చూసినట్టు దీనిక అసలు ఇక్కడ పొదిలి నుంచి దర్శికి ఇక్కడ రోడ్డుపైన ఈ పెళ్లి బృందం ఏదైతే బస్సు ఏసీ ఇందిరా బస్సు ఇక్కడ మాట్లాడు రెంట్కు తీసుకొని వెళ్తుందో ఈ క్రమంలో ప్రయాణిస్తున్న క్రమంలో అక్కడ కల్వర్ట్ ఉంది। ఆ కల్వర్ట్ను ఢీ కొనడంతో ఒక్కసారిగా అంటే ఫ్రంట్ ఉన్నటువంటి ఇట ఎదురుగా దర్శి నుంచి పొదిలి వైపు వస్తున్నటువంటి లారీని తప్పించే క్రమంలో అతను సైడ్ తీసుకోవాలని ప్రయత్నించాడు డ్రైవరు। ఆ డ్రైవర్ తప్పించిన క్రమంలో ఆ సైడ్ తీసుకుంటున్న క్రమంలో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అంటే ఇందిరా బస్సు సంబంధించిన బ్యాక్ టైరు ఒక్కసారి కల్వర్ట్ పైకి ఎక్కడం జరిగింది। ఆ కల్వర్ట్ను ఢీ కొనడంతో ఆ ఫాస్ట్ దాటికి అక్కడ బ్యాక్ టైర్ పేలడం జరిగింది। బ్యాక్ టైర్ పేలిపోవడంతో ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పడం జరిగింది। స్టీరింగ్ ఇక్కడ డ్రైవర్ అదుపులో లేకపోవడంతో ఇక్కడ పరిస్థితి అదుపు తప్పి ఒక్కసారిగా సైడ్ ఉన్నటువంటి ఏదైతే లారీని తప్పించబోయి ఇక్కడ సైడ్ తీసుకున్నాడో ఆ బస్సును ఆ ఫాస్ట్గా ఒక్కసారిగా వస్తున్నటువంటి ఈ వేగాన్ని అదుపు చేయలేక ఒకవేళ స్టీరింగ్ అదుపు తప్పి ఈ రెండు పరిస్థితుల్లో డ్రైవర్ ఆధీనంలో ఈ బస్సు డ్రైవింగ్ లేకపోవడంతో ఒక్కసారిగా కాలువలోకి దూసుకొని రావడం జరిగింది। ఇక్కడ సాగర్ కాలువ కూడా మనం చూడవచ్చు। ఇక్కడ రోడ్డుకు సైడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ కాలువ చాలా డెప్త్లో ఉంటుంది। ఈ డెప్త్లో ఒక్కసారిగా దూసుకుపోవడంతో బస్సు ఒక్కసారిగా ఈ కాలువలోకి పడిపోవడంతో లోపల ఉన్నటువంటి 45 మంది ప్రయాణికులు కూడా బస్సులో చిక్కుకున్నారు। ఆ ఆందోళన క్రమంలో తమ ప్రాణాలు ఎక్కడ ముప్పు ఏర్పడుతుందనే ఒక భయాందోళనలో అక్కడ ప్రయాణికులు బయటికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు। 45 మంది కూడా తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల జరిగిన ఈ తొక్కిసలాటలో 7 మంది మృతి చెందడం జరిగింది। గాలి ఆడక ఒకరి మీద ఒకరు పడి అక్కడ మృతి చెందడం జరిగింది। ప్రస్తుతం మనం ఘటనా ప్రాంతంలో చాలా బస్సును చాలా స్పష్టంగా చూడవచ్చు। బస్సు బోల్తా పడ్డ తర్వాత లోపలికి కాలువలో చొచ్చుకుపోయిన తర్వాత అంటే ఫ్రంట్ నుంచి కాలువలోంచి పైకి ఒక్కసారిగా పైకి రావాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా అంటే లోతులో డెప్త్లో లోపలో పడిపోవడంతో ప్రయాణికులు మొత్తం ఒక్కసారిగా ఫ్రంట్ సైడ్ బస్సులోకి కుప్పగా పడిన పరిస్థితి అనేది ఘటన ప్రాంతంలో ఆ సమయంలో చోటు చేసుకుంది। ఒక్కసారిగా ఆ ఘటన నుంచి తేరుకొని మళ్ళా పైకి లేచి ఒక సీటును పట్టుకొని మళ్ళీ పైకి రావాలంటే ఆ పరిస్థితుల్లో ఇక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా ఈ ఘటనా ప్రాంతంలో కూడా అర్థమవుతుంది। వెంటనే సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీమ్తో పాటుగా
अदे 108 वैद्य सिबंदी वीलंदरू अप्रमत्तमै घटना प्रांतानिकि चेरुकोनि इक्कड रेस्क्यू आपरेशन निर्वहिंचारु। इक्कड बस्सुलो चिक्कुकुन्नटुवंटि ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు। 7 మంది ఏదైతే మృతి చెందారో వాళ్ళలో 6 మంది స్పాట్ లోనే 7 మంది స్పాట్ లోనే మృతి చెందారు। ఎస్ జాన్సీ శంకరి ప్రమాదం జరిగేటప్పుడు బస్సులో 45 మంది ఉన్నారు, అందులో ఏ ఒక్కరైనా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏదైనా వాహనం అడ్డొచ్చిందా లేదంటే కల్వర్టును డీకునే ఈ విధంగా జరిగింది అనే విషయాలకు సంబంధించి ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పడం జరుగుతుందా? అర్ధరాత్రి 12:54 घटना चोटचेस अंटे अर्धरात्रि समय में पोदिल नुंचि बयलुदेरिन क्रम में 20 मिनट्स लोने घटना चोटचेस प्रयाणीकुलु अंदरू निद्रमत्तुलो उन्नारु। निद्रमत्तुलो उन्न क्रम में ఈ బస్సు డ్రైవర్ నడుపుతున్న క్రమంలో లారీని తప్పించబోయి ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితిలో ఎవరు కూడా ఈ ఘటన చోటు చేసుకుంటదనే ఊహించలేకపోయారు। అయితే ప్రస్తుతం ఈ మన ఘటన ప్రాంతానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి చేరుకున్నారు, వారితో మాట్లాడిద్దాం। సార్ చెప్పండి, ఈ ఘటనపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? కలెక్టర్ గారు, ఎస్పీ గారు మార్నింగ్ దాదాపు ఒక 3-4 అవర్స్ ఇక్కడ ఉండి వెళ్ళారు। కలెక్టర్ గారు కూడా అందువే ఉన్నారు। దాదాపు చనిపోయిన వాళ్ళందరూ పొదిలి నుంచి వాళ్ళు మ్యారేజ్ పరంగా ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళే దారిలో వాళ్ళు అదే పనిగా వాళ్ళు సొంతంగా ఈ ఇంద్రా బస్ ని హైర్ చేసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది। దాదాపు వాళ్ళు స్టార్ట్ అయ్యి కూడా 1/4 గంట నుంచి 1/2 గంట లోపలనే ఇది జరగడం। వాళ్ళందరూ కుటుంబ సభ్యులు, 7 మంది, ఒక చిన్న పాప, 6 మంది పెద్దవాళ్ళు, మరి ఇప్పుడే దర్శి హాస్పిటల్లో ఉన్నారు। ఇంకా ఇంక్వెస్ట్ కూడా పూర్తవలేదు, ఇంక్వెస్ట్ తరంలో ఉన్నారు। కలెక్టర్ గారు అందరూ ఉన్నారు। ఖచ్చితంగా ఏదైతే వారందరూ రేషన్ కార్డ్స్ అన్ని గుర్తించారు, వారు ఎంఆర్ఓ గారు మరి దాంతో పాటు ఆర్డీఓ గారు అన్ని విధాలుగా డీటెయిల్స్ అన్నీ తీస్తూ ఉన్నారు। తీసిన వెంటనే వాళ్ళు ఎంతమంది మనం ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పున్నారు, వెంటనే సీఎం ఆఫీస్ కూడా మనం ఫోన్ చేసి వారికి చెందవలసిన బీమా కూడా వారికి అందే విధంగా చూస్తూ అన్ని విధాలుగా దీనికి కారణాలు ఏంటి, దీనికి తగిన చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా తీసుకుందామని కలెక్టర్ గారు అన్నారు। ఒక్క అరగంటలో అందరం ఇక్కడికి చేరుకొని కలెక్టర్ గారు ఇచ్చిన వెంటనే ఆ ఇన్క్వెస్ట్ పూర్తయిన తర్వాత ఈ బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుందా? నాకు తెలిసి ఇది యాక్సిడెంట్లో ఏంటి జరిగింది అనేది ఇంకా పూర్వాపాలు బయటికి రావాల్సింది ఉంది। డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆల్రెడీ దాదాపు దీని మీద 4-5 అవర్స్ వరకు కూర్చున్నారు। ఒక్కసారి వారితో కూర్చున్న తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది కరెక్ట్. ఎక్స్క్యూజ్ ఎంత ప్రకటించే అవకాశం సార్ ప్రభుత్వం తరపున? ఇది ప్రస్తుతానికి వీళ్ళల్లో ఎంతమంది భీమా పరిధిలో వస్తున్నారు, ఈ భీమా పరిధిలో రాని వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయొచ్చు, మనకు తెలిసింది ఏమి అంటే యాక్సిడెంట్ పరంగా మనం ప్రతి ఒక్కరికి దాదాపు యాక్సిడెంట్ పరిధిలోకి వస్తే వారికి 5 లక్షల వరకు ఉంటుంది। ఇంకా యాక్సిడెంట్ పరిధిలోకి రాని వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకు మనం ఏ విధంగా సహాయం చేయాలి దాని గురించి మనం పైన అధికారులతో మాట్లాడి చర్య తీసుకుంటాం। ఇది మొత్తం మీద ఇక్కడ ఘటనా ప్రాంతాన్ని ప్రస్తుతం ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కూడా పరిశీలిస్తున్నారు, అదే విధంగా దర్శి ఎమ్మెల్యే కూడా బెంగళూరులో ఉండి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి కూడా సమీక్షిస్తున్నారు। ప్రస్తుతం ఇక్కడ ఏదైతే గాయాలయ్యాయో ఈ గాయాలైన వారిని దర్శిలోని సమీప ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు, వారికి ప్రస్తుతం మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు। లాస్ట్ నా చిక్కుకున్నటువంటి ఒక చిన్నారి మృతదేహాన్ని కూడా అత్యంత రిస్క్తో కూడినటువంటి వ్యవహారాన్ని కూడా చాలా చాకచక్యంగా రెస్క్యూ నిర్వహించి రెస్క్యూ టీం అనేది బయటికి తీసి హాస్పిటల్ కూడా తరలించింది। మరికొద్ది సేపట్లో ఈ 7 మంది డెడ్ బాడీలకు కూడా ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు। అయితే ఘటనా ప్రాంతంలో చూసినట్టయితే ఇంకా ఈ సంఘటన పరిస్థితుల్లో చూసినట్టయితే ఇంకా అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగిలో ఉన్నటువంటి బయటపడ్డటువంటి స్వల్ప గాయాలైనటువంటి ఈ పెళ్లి బృందంలోని సభ్యులు ఈ ఇన్సిడెంట్ మొత్తం టోటల్గా డ్రైవర్ తప్పిదం వల్లే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు। ఏదైతే లారీ తప్పించబోయారో తప్పించబోయిన క్రమంలో ఈ డ్రైవర్ అప్రమత్తం కాకపోవడము, ఒక కల్వర్టు ఢీకొన్న తర్వాత ఏం జరిగిందని కూడా తమకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు। ప్రస్తుతం అయితే డ్రైవర్ రమేష్ సురక్షితంగా బయటపడ్డాడు, ఇక్కడ ఫ్రంట్ ఉండడంతో ఫ్రంట్ లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్ ను ఓపెన్ చేసుకుని అతను సురక్షితంగా బయటికి దూకడంతో అతనికి ఎటువంటి గాయాలు కూడా కాకుండా చాలా సురక్షితంగా బయటపడ్డ పరిస్థితి ఇక్కడ నెలకొంది। ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకుని స్థానిక దర్శి పోలీస్ స్టేషన్ తరలించారు। ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇందులో డ్రైవర్ తప్పిదం ఉందా ఏంటనేది కూడా పరిశీలిస్తున్నారు। పరిశీలించిన అనంతరం ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి నివేదిక అందిన తర్వాత ప్రభుత్వము ఏం చేయాలి, దీని మీద ఎవరిపై చర్యలు తీసుకోవాలనే దిశగా అడుగులు వేయబోతుంది। ఝాన్సీ థ్యాంక్ యూ శంకర్।